హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వము మనకు ఫిబ్రవరిలో అమలు కాబోయే పథకాలకు మనకైతే ఈ పథకాలన్నీ కూడా మనకు మార్చిలో అయితే మనకు డేట్స్ అనేది ఫిక్స్ చేశారండి. అయితే రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు చేయుత పథకం కావచ్చు, అలాగే మరికొన్ని పథకాలు మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఈ పథకాలన్నీ మనకు ఏంటంటే మార్చి నెలలో అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఏ తేదీన ఏ పథకం అనేది విడుదల చేయబోతున్నారో పూర్తిగా మనకు డేట్స్తో సహా ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు. అయితే ఏ తేదీని విడుదల చేయబోతున్నారో పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి. ఇక వివరాలు చూద్దాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మార్చి 1వ తారీఖున మనకు ఏంటంటే రేషన్ పంపిణీ అనేది జరగబోతుందండి. అయితే ఈసారి రేషన్ అనేది మనకు పాత విధానం, అంటే మనకు లాస్ట్ టైం మనకు రేషన్లో వచ్చేసి బియ్యం అనేది ఇచ్చేవాళ్ళు. అలాగే మనకు ఏంటంటే ఈసారి అనగా మార్చి 1వ తారీఖున మనకు రెండు రకాల వస్తువులు, కందిపప్పు ప్లస్ ఏంటంటే రాగిపిండి మనకైతే యాడ్ చేసి ఇవ్వబోతున్నారు. అయితే రాగిపిండి మీకు కావాలంటే కనుక తప్పనిసరిగా మీరు రేషన్ తగ్గించుకొని మీరు రాగిపిండి 11 రూపాయలు తక్కువ ధరలో మీరు కొనుక్కునే అవకాశం కూడా ప్రభుత్వం అయితే కల్పించారండి. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు మార్చి 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే జరగబోతుంది. అయితే ప్రతి నెల మనకు పెన్షన్ పంపిణీ జరుగుతారు కదా, దాంట్లో ఏముంది విశేషం అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చండి. అయితే మనకు పెన్షన్ల పంపిణీలో మనకు కొంతమందికి 5000 రూపాయలు పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే ఎవరైతే అమరావతి ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఏంటంటే పెన్షన్లు అనేవి మనకు 5000 రూపాయల వరకు అయితే ఇవ్వండి అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ పెన్షన్ను మనకేంటంటే మార్చి 1వ తారీఖు నుండి వీళ్ళకైతే 5000 రూపాయలు పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారండి. ఇందులో మనకు ఇంకొక పథకం చూసుకున్నట్లయితే మనకు మార్చి 1వ తేదీన మనకు విద్యాదీవెన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు కృష్ణా జిల్లా నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి లాంఛనంగా అయితే విడుదల చేయబోతున్నారు. అయితే విద్యా దీవెన అనేది ఎవరికి వర్తిస్తుంది, అయితే మనకు ఎంత అమౌంట్ వస్తుంది, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అయితే ఈ విద్యా దీవెన పథకం అనేది మనకు విద్యార్థులకు సంబంధించిన పథకం అండి. అయితే ఈ విద్యార్థులు ఎవరైతే కాలేజీల్లో ఫీజు అనేది చెల్లించి ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి 40 రూపాయలు కాలేజీ ఫీజు కట్టారనుకోండి. సో 40 రూపాయలను ఒకేసారి కాకుండా 4 విడతల్లో కాలేజీల్లో అయితే మనకు 10,000 రూపాయల చొప్పున అయితే జమ 1,000,000 రూపాయలు. ఎగ్జాంపుల్గా ఒక విద్యార్థి 1,00,000 రూపాయలు కట్టినా కానీ మనము 4 విడతల్లో, అనగా మనకు విడతకు ఎంత వస్తుందో అదే విడతకు సంబంధించినటువంటి అమౌంట్ నాలుగు సార్లు అయితే వేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా విద్యార్థుల యొక్క ఖాతాల్లో కాకుండా విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. అయితే డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైనా ఉంటే కనుక డ్వాక్రా మహిళల ఖాతాలో అయితే జమ కాబోతుందండి. సో ఇది ఒకవేళ మీరు కాలేజీలో ఫీజు చెల్లించి ఉంటే కనుక మీరు ఆ అమౌంట్ ఏదైతే పడి ఉంటుందో అది మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కాలేజీలో ఫీజు అనేది చెల్లించకపోతే కనుక తప్పనిసరిగా కాలేజీ యాజమాన్యానికి పడిన వెంటనే ఈ ఫీజు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ చెల్లించకపోతే కనుక నెక్స్ట్ టైం నుండి మీ అకౌంట్లో కాకుండా డైరెక్ట్గా కాలేజీ వాళ్ళకు ప్రభుత్వం అయితే వేస్తారు. అలాగే నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే మార్చి 5వ తేదీన మనకు రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు ఎక్కడ నుండి విడుదల చేస్తారంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా నుండి ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే రైతులు ఎవరైతే సబ్సిడీకి సంబంధించి రుణాలు తీసుకొని, సో ఎవరైతే సకాలంలో చెల్లించి ఉంటారో ఆ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇది మనకు మార్చి 5వ తేదీన ఈ ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తారు. అలాగే ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పథకం వైఎస్ఆర్ చేయుత పథకం అండి. ఈ పథకానికి సంబంధించి ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అయితే మార్చి నెలలోనే డేట్స్ అయితే ఫిక్స్ చేశారండి. అయితే ఈ పథకానికి సంబంధించి మనకేంటంటే ముందుగా కుప్పం నుండి విడుదల చేస్తామని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. కానీ మనకి ఇప్పుడు ఏంటంటే ప్లేసే మార్చేశారు. అయితే మనకు ఇప్పుడు అనకాపల్లి జిల్లా నుండి మనకు ఈ అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారండి. ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి పథకానికి సంబంధించి అప్లై చేసుకుని ఉంటే కనుక ఈ కులాలకు సంబంధించి ఎవరైనా డ్వాక్రా మహిళలు అప్లై చేసుకున్న వారు ఉన్నా కానీ అలాంటి వాళ్ళందరికీ 1,750 రూపాయలు ప్రభుత్వం అయితే వేస్తారండి. ఈ పథకానికి సంబంధించి మనకు మార్చి 7వ తారీఖున ఖాతాల్లో అయితే వేయబోతున్నారండి. పథకానికి సంబంధించి మనకు ఇక డేట్ అనేది పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే చాలా వరకు లేదండి. ఎందుకంటే మనకు మార్చి 7వ తారీఖున కనుక కన్ఫామ్గా మనకు ఈ పథకం అమలు చేయకపోతే కనుక నెక్స్ట్ మనకు ఎలక్షన్ కోడ్ అయితే వస్తుంది, మనకు ఛాన్స్ అయితే లేదు. తప్పనిసరిగా మార్చి 7వ తేదీన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల
విడుదల చేస్తారండి. మహిళలు తప్పనిసరిగా హోప్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే మనకు మార్చి 10వ తేదీన మనకు మీటింగ్ సిద్ధం మీటింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో మనకు మార్చి 10వ తేదీన మనకు ఈ సిద్ధం మీటింగ్లో ఏంటంటే మన యొక్క ప్రభుత్వం ఏ విధంగా మనకు ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందించారు, అలాగే ఈ పథకాలకు సంబంధించి మనకు ఎంతెంత అమౌంట్ అందించారు, అలాగే మనకు మేనిఫెస్టో కొత్తది కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, రైతులకు సంబంధించి ఆల్మోస్ట్ గుడ్ న్యూస్ అనేది రాబోతుందండి. అయితే మేనిఫెస్టో విడుదలైన వెంటనే నేను మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తాను. సో ఎవరెవరికి ఏ పథకాలు పెట్టారు, అలాగే మనకు పాత పథకాలు ఏమన్నా రిమూవ్ చేసి కొత్తవి పెట్టారా, సో పాత పథకాలు పెట్టి ఏదైనా కొత్తగా యాడ్ చేసి పెట్టారా అని చెప్పేసి తప్పనిసరిగా వస్తే మీకు తెలియజేస్తాను. సో ఇదండి మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి, మనకు ఈ సిద్ధం సభకు సంబంధించి మార్చి 10న, అలాగే మనకు రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు, అలాగే మనకు విద్యాదీవెన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు టోటల్గా మనకి ఏంటంటే మార్చి నెలలో అయితే కంపల్సరీగా విడుదల చేసేస్తారు. అయితే ఒకవేళ మార్చి నెలలో మనకు మార్చడానికి కూడా డేట్ లేదు, ఎందుకంటే మనకు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి. సో దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఎలక్షన్ కోడ్ ముందే ఈ డేట్స్ అనేది ఫిక్స్ చేసి ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నారు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ పథకాలకు సంబంధించి ఎవరైనా అప్లై చేసుకొని ఏదైనా కొన్ని డాక్యుమెంట్స్ మనకు సచివాలయంలో కానీ ఎక్కడైనా అధికారులకు ఇవ్వడం లేట్ అయ్యి ఉంటే కనుక తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్లో ఏమైనా పొరపాట్లు ఉంటే ఇప్పటి వరకు కొంచెం మనకు 1 వీక్ టైం ఉంది కాబట్టి సరి చేసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది మీరు అయితే ఇచ్చే సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేస్తే కనుక మనకు ఏంటంటే ఈ డేట్లలోగా మనకు అమౌంట్లు అయితే పడిపోతాయి. అలాగే మనకు చేతు పథకానికి సంబంధించి కూడా చాలామంది ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చేసారండి. బ్యాంక్ అకౌంట్లు ఇచ్చారు కానీ బట్ వాటికి ఏంటంటే ఆధార్ లింకప్ అనేది కొంతమంది చేసుకోలేదు, అలాగే మనకు ఫోన్ నెంబర్ కూడా యాడ్ అంటే లింకప్ చేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఏతో కూడా మీరు లింకప్ చేసుకోలేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్లో ఉందా లేదా అనేది కూడా వాళ్లకు కన్ఫర్మేషన్ అనేది తెలియదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనకు 1 వీక్ వరకు టైం ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంకులకు వెళ్ళండి. వెళ్ళి దానికి సంబంధించి మీ యొక్క అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆధార్ లింకప్ చేసుకోకపోతే లింకప్ చేసుకోండి. అలాగే మీ యొక్క అకౌంటు మొబైల్ నెంబరు లింకప్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఏతో లింకప్ చేశారా లేదా అనేది కూడా మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే మీకు డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఫోన్లకు మెసేజ్లు రావడము, మీ యొక్క ఫోన్లలో ఈ విధంగా డబ్బులు పడ్డాయని మీకు మెసేజ్ రావడం, మీ బ్యాంకులో డబ్బులు పడడం అయితే జరుగుతుంది. ఏ ఒక్కటి లేకున్నా మిస్ అయితే మాత్రం ఇక డబ్బులు రావు, నెక్స్ట్ మనకు వస్తుందిలే అని చెప్పేసి హోప్స్ పెట్టుకోకండి. మళ్ళీ గవర్నమెంట్ ఏది పాస్ అవుతుందో, ఏది వస్తుందో, మళ్ళీ ఏమేమి రూల్స్ చేంజ్ చేస్తారో ఎవరికి నమ్మకం లేదు కాబట్టి తప్పనిసరిగా ఏదైనా చేయాలనుకుంటే కనుక ఇప్పుడే పర్ఫెక్ట్గా చేసి పెట్టుకోండి, మళ్ళీ మీకు అమౌంట్ అనేది పడుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి. అలాగే చేయుతకు సంబంధించి చాలామంది మహిళలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడిప్పుడు అని. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మనకు మార్చి 7వ తారీఖునైతే వేస్తారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్, షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.